హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా. విద్యార్థులారా, మేము మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలని చూస్తున్నారా? మీరు చూస్తున్నారనే భావిస్తున్నాను. ఎవరన్నా చూడకుండా ఉంటే తప్పనిసరిగా మేము పెట్టే వీడియోలను అప్లోడ్ చేసిన వీడియోలను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మీకు ఫస్ట్ బీకామ్ విద్యార్థులకి సెకండ్ సెమిస్టర్లో ఉన్న బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనే పేపర్లోని మరి వ్యాపార పరిసరాల గురించి చర్చిస్తున్నాము. క్రితం క్లాసులో మీకు ఆర్థిక పరిసరాల గురించి తెలియజేయటం జరిగింది. విద్యార్థులారి, ఈరోజు క్లాసులో ఆర్థికేతర పరిసరాల గురించి మనం చర్చిద్దాం. సో ఆర్థికేతర పరిసరాలు అనేవి మనకి చాలా చలనం కలిగి ఉంటాయి. ఆర్థికేతర పరిసరాలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు. ఎందుకనంటే అవి ఎప్పుడూ కూడా ఆర్థికేతర పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. మారుతున్న ఆర్థికేతర పరిస్థితులకు అనుగుణంగా ఆర్థికేతరమైన పరిసరాలు కూడా మరి మార్పు కలుగుతూ ఉంటాయన్నమాట. విద్యార్థులారా, వాటిని గుర్తించడం కూడా కష్టం, విశ్లేషించడం కూడా కష్టం ఆర్థికేతర పరిసరాలని. అయినప్పటికీ కూడా మనం కొన్ని ఆర్థికేతర పరిసరాలని, వాటి యొక్క ప్రభావాన్ని వ్యాపారం మీద ఎలా ఉంటుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆర్థికేతర పరిసరాలలో మొట్టమొదటిది మరి సామాజిక సాంస్కృతిక కారకాలు. సామాజిక సాంస్కృతిక కారకాలు అనేది వ్యాపార సంస్థల మనుగడకు, అభివృద్ధిని దీర్ఘకాలంలో ప్రభావితం చేస్తాయి. ఇక్కడ సామాజిక సాంస్కృతిక కారకాలు అనగా ఏంటి అనేది మనం పరిశీలిస్తే, సామాజిక సాంస్కృతిక కారకాల్లో ముఖ్యమైనవి కులం ఉంటుంది, మతం ఉంటుంది, వివాహం ఉంటుంది, భాష ఉంటుంది, కుటుంబం ఉంటుంది, మైనారిటీ గ్రూపులు ఉంటాయి, ఇంకా విలువలు ఉంటాయి, వైఖరులు ఉంటాయి, యాటిట్యూడ్స్ అంటాం అవి ఉంటాయి, మొదలైనవన్నీ కూడా మరి వ్యాపార పరిసరాలని ప్రభావితం చేస్తుంటాయి. ఇవి ఆర్థికేతరమైనవి, డబ్బుతో సంబంధం ఉండవు. కులము ఇవన్నీ కూడా ఆర్థికేతర సంబంధమైనవి. ఒక మతం వాళ్ళు ఒక రకమైనటువంటి మరి పూజా విధానం కలిగి ఉంటారు, అదేవిధంగా ఒక మతం వాళ్ళు ఇంకో పూజా విధానం కలిగి ఉంటారు. దానికి తగినటువంటి వస్తువులనే వాళ్ళు కొనుగోలు చేస్తారు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే, ఆర్థికేతర పరిసరాల్లో సామాజిక సాంస్కృతిక కారకాలు అనేవి మరి చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఈ కారకాల్లో ఒక మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ కారకాలలో, ఆ సామాజిక సాంస్కృతిక కారకాల్లో మూడు ముఖ్యమైన అంశాలను మనం చెప్పచ్చు అనమాట. అవి మొట్టమొదటిది ఏంటంటే జీవన శైలి. ఒక్కొక్కళ్ళ జీవనశైలి ఒక్కలాగా ఉంటుంది. ధనికుల యొక్క జీవనశైలి ఒకలాగా ఉంటుంది, పేదవాళ్ళ జీవనశైలి ఒకలాగా ఉంటుంది, మధ్యతరగతి కుటుంబీకుల జీవనశైలి ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవనశైలి మరియు సామాజిక విలువల్లో మార్పులు అనేవి మరి సామాజిక సాంస్కృతిక కారకాలలో ఒక అంశంగా చెప్పచ్చు అనమాట. మరి రెండవ ముఖ్యాంశం, ముఖ్యమైన సామాజిక సమస్యలు అనేవి ఉంటాయి. అంటే సామాజిక పరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి రెండవ అంశంగా మనం చెప్పచ్చు అనమాట. మూడవ అంశము వినియోగదారుల రక్షణ. అది ఈనాటి కాలంలో వినియోగదారుల రక్షణ పట్ల కూడా అవగాహన పెరుగుతున్నది. అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులు, మరి పెరుగుతున్న మహిళల ఉద్యోగిత, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, విద్య పట్ల పెరుగుతున్న అవగాహన, వాతావరణ కాలుష్యము, సామాజిక బాధ్యతతో అమలు జరపబడుతున్న మార్కెటింగ్ విధానాలు మొదలైనవన్నీ కూడా వ్యాపార సంస్థల నిర్ణయాలని ప్రభావితం చేస్తున్నాయని చెప్పచ్చు అనమాట. అంటే ఈనాటి కాలంలో ఒకప్పుడు మహిళలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఈనాటి కాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేయటం జరుగుతుంది. ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, ఒకప్పుడు ఆహారపు అలవాట్లు మరి ఇంట్లో వండుకున్నటువంటి ఆహారాలను మనమే తినేవాళ్ళం, కానీ ఇవాళ మనకు ఫాస్ట్ ఫుడ్లు వచ్చేసినాయి. మనం బయట మార్కెట్లో మనకి ఎన్నో ఫుడ్లు మనకి అందుబాటులోకి వచ్చినాయి. అప్పుడు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. మనం ఈ ఆహారపు అలవాట్లు మారుతున్న క్రమంలో మనకి మార్కెట్ల యొక్క విస్తరణ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ విధానాలు అనేవి వ్యాపార సంస్థల యొక్క నిర్ణయాలను ఎంత ప్రభావితం చేస్తాయని చెప్పి మనకు అర్థమవుతుంది. విద్యార్థులారా, ఇది మొదటిది సామాజిక సాంస్కృతిక కారకాలు. రెండవది ఆర్థిక స్థితిగతులు. వ్యాపార సంస్థలని ప్రభావితం చేసే ఆర్థికేతర కారకాలలో రెండవది ఆర్థిక స్థితిగతులు. వ్యక్తుల యొక్క ఆర్థిక స్థితిగతులు, సంస్థల యొక్క ఆర్థిక స్థితిగతులు, పెరుగుతున్న ఆదాయం, పెరుగుతున్న వ్యయం, మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల వస్తువులు అనేవి మరి ఆర్థిక స్థితిగతుల్లో మార్పులని తెలియజేస్తున్నాయి.
ఇంకా వ్యాపార చక్రాలు, ద్రవ్యోల్బణం, వ్యవసాయం మరియు పారిశ్రామిక ఉత్పత్తి, మానవ వనరులు, యంత్రాలు, యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా వ్యాపార సంస్థల నిర్ణయాలని ప్రభావితం చేస్తున్నాయని చెప్పొచ్చనమాట. ఈనాటి కాలంలో ఇంతకుముందు టీవీలు, రేడియోలు వాడేవాళ్ళం, ఇవాళ టీవీలు వచ్చాయి. కాబట్టి టీవీలు అనేవి తయారు చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. నెంబర్ ఆఫ్ కంపెనీస్ టీవీలు తయారు చేస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ వస్తువు, ఇంతకుముందు వ్యవసాయం చేయడానికి ఆవు గేదెలను పెట్టి దున్ని మరి పంట వేసేవాళ్ళు. కానీ ఈనాటి కాలంలో మనకి పంటలు వేయటానికి మరి మిషన్లు వచ్చేసినాయి, పంటలు కోయటానికి క్రాఫ్ట్ మిషన్లు వచ్చేసినాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఉత్పత్తులు, వ్యాపార సంస్థలు అనేవి మనకు మార్కెట్లో వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక స్థితిగతులని బట్టి వ్యాపార సంస్థల మీద ప్రభావితం అనేది చూపిస్తున్నాయని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మూడవ అంశం రాజకీయ పరిణామాలు. విద్యార్థుల రాజకీయ పరిణామాలు వ్యాపార సంస్థల మీద చాలా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయని మనం చెప్పొచ్చు అన్నమాట. ఎలాగంటే వ్యాపార సంస్థల నిర్ణయాలపై రాజకీయ వ్యవస్థల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో కూడా మూడు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, శాసనసభ, పార్లమెంటు, కార్యనిర్వాహక వర్గము, మరి న్యాయ వ్యవస్థ. ఇలా మనకి కింది స్థాయిలో ఉండేటువంటిది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి మనం వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అతనికి ఏదన్నా అన్యాయం జరిగితే దాని నుంచి రక్షణ కోరటానికి వినియోగదారుల ఫోరానికి వెళ్ళి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. అంటే విద్యార్థులారా, మనకి రాజకీయ పరిణామాలు కూడా మరి వ్యాపార సంస్థల మీద ప్రభావం చూపిస్తాయి. అంటే వ్యాపార సంస్థల మీద రాజకీయ పరమైనటువంటి నిబంధనలు ఎప్పుడూ కూడా ఉంటాయి, అందువలన రాజకీయ కారణాలు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ముఖ్యమైనది తర్వాత చెప్పబోయే ముఖ్యమైన అంశము మరి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, నాలుగో అంశం. విద్యార్థులారా, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది ఈనాటి కాలంలో మరి బాగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే 1940 తర్వాత మనకి శాస్త్ర సాంకేతిక రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి, భారీ పెద్ద మార్పులు వచ్చాయి అన్నమాట. అన్ని ప్రధాన రంగాల్లో మార్పులు వచ్చాయి. ఉదాహరణకి రవాణా రంగంలో తీసుకున్న, ఎలక్ట్రానిక్ రంగంలో తీసుకున్న, కంప్యూటర్ రంగంలో తీసుకున్న, ఆరోగ్యం వంటి అనేక రంగాలు తీసుకుంటే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి బాగా జరిగిందని చెప్పొచ్చు అన్నమాట. ఉదాహరణకి విద్యారంగం తీసుకుందాం అనుకోండి. ఒకప్పుడు విద్యారంగంలో మనం క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు వినేవాళ్ళం, ఇవాళ మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం. అంటే ఎంతో పెనుమార్పు, అనూహ్యమైన మార్పు వచ్చిందని అర్థమవుతుంది. ఇంతకుముందు ఆరోగ్య రంగంలో తీసుకుంటే, ఇంతకుముందు పరీక్షించి చెప్పాలి అంటే మరి పరికరాలు ఉండేవి కాదు. ఇవాళ ఏ రకమైన టెస్ట్ చేయాలన్నా కానీ సాంకేతికంగా కంప్యూటర్ను ఉపయోగించి తెలియజేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, మనకి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది కూడా వ్యాపార రంగమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాటి ద్వారా ఇంకా వ్యాపార సంస్థలు మరి ఏం చేస్తారు అంటే ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మీద తగిన వ్యయాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే వ్యాపార సంస్థలు కొత్త కొత్త ఆవిష్కరణలను కనిపెట్టి వాటిని సమాజంలోకి అందుబాటులో తీసుకొచ్చి ఆ రకమైన వాటికి సంబంధించిన వ్యాపారాలు కూడా చేయాలని అనుకుంటారు. కాబట్టి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మీద వ్యయం చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది వ్యాపార సంస్థల మీద ప్రభావితం చూపిస్తాయి. ఉదాహరణకి పడితే ఇంతకుముందు వ్యాపార సంస్థలు అకౌంట్స్ రాయాలి అంటే మరి పెన్నుతో రాసేవాళ్ళు, మాన్యువల్గా రాసేవాళ్ళు. ఇవాళ మనకి అకౌంట్స్ రాయాలంటే టాలీ అకౌంటింగ్ ప్యాకేజీని ఉపయోగించడం జరుగుతుంది. టాలీ, ఫోకస్, వింగ్స్, మరి శాప్ అనేటువంటి ఒక సాఫ్ట్వేరు, ఇటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే వ్యాపార అటువంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి కూడా కొన్ని కంపెనీలు వస్తాయి, వాటిని సేల్స్ అన్నీ జరుగుతాయి. కాబట్టి వ్యాపార సంస్థల ప్రభావం శాస్త్ర సాంకేతిక అభివృద్ధి మీద కూడా, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అనేది వ్యాపార సంస్థల మీద ప్రభావం చూపిస్తుందని అర్థమవుతుంది. విద్యార్థులారా, నెక్స్ట్ అంశం న్యాయ వ్యవస్థలు, న్యాయ పరిస్థితులు. న్యాయ పరిస్థితులు కూడా వ్యాపార సంస్థల మీద ప్రభావం చూపిస్తాయని మనం చెప్పొచ్చు అన్నమాట. వ్యాపార సంస్థలు ప్రభుత్వ విధానాల వల్ల ఎంతో ప్రభావితం అవుతుంటాయి. ప్రభుత్వం ఏ విధానాలు అమలు పెడతాయో అని చెప్పేసి మరి వాటి యొక్క నిబంధనలు ప్రభుత్వ వ్యాపార సంస్థల మీద ఉంటాయి. కాబట్టి వాటి వలన వ్యాపార సంస్థలు ఎప్పుడు కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రభుత్వం రూపొందించినటువంటి ద్రవ్య విధానాలు, పన్ను విధానాలు, ఎగుమతి దిగుమతి విధానాలు మొదలైన వ్యాపార సంస్థలు మొదలైనవన్నీ కూడా వ్యాపార సంస్థలని ప్రభావితం చేస్తాయి. ఇంకా వాతావరణాన్ని ప్రభావితం చేసే విధానాలు మరి పర్యావరణ పరిరక్షణ నియమాలు, ధరల నియంత్రణలు,
వ్యాపార ప్రకటనల జారీకి సంబంధించిన విధి విధానాలు, వేతనాలు నిర్ణయించటాలు, ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించిన నియమాలన్నీ కూడా వ్యాపార సంస్థలను ఎంతగా ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు అనమాట. విద్యార్థులారా, న్యాయ పరిస్థితులు అనేది వ్యాపార సంస్థల మీద ప్రభావం చూపిస్తాయని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా ఇవే కాకుండా భౌతిక పరిసరాలు, నెక్స్ట్ మనకి భౌతిక పరిసరాలు అంటే భౌతిక పరిసరాల్లో ఏమేమి ఉంటాయి ముఖ్యంగా అంటే, భౌతికంగా అంటే వాతావరణం, వర్షపాతం, నేల స్థితిగతులు, నదులు, సముద్రాలు, కార్మికులు, మరి సమర్థత ఉన్నటువంటి కార్మికులు, మరి వస్తువుల రకాలు మొదలైనవన్నీ కూడా ఈ వ్యాపార పరిసరాల వలన వ్యాపార సంస్థలు ప్రభావితం అవుతాయి. ఈ పరిసరాలు ఇవన్నీ కూడా ఈ పరిసరాలన్నిటి వల్ల వ్యాపార పరిసరాలు ప్రభావితం అవుతాయని చెప్పి మనకి అర్థమవుతుంది. ప్రకృతిలోని పరిసరాల వల్ల మనిషి ఎప్పుడు ప్రభావితం అవుతాడు, దానివల్ల వ్యాపార సంస్థలు కూడా ఆ పరిసరాలను బట్టి ప్రభావితం అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం, చలి ప్రాంతంలో స్వెటర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి స్వెటర్ల వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. వాతావరణం మారింది, మన దేశంలోనే 3 కాలాలు ఉంటాయి, వర్షాకాలం, శీతాకాలం, మరి ఎండాకాలం. మరి ఎండాకాలంలోనేమో కూల్ డ్రింక్స్ వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి, మరి చలికాలంలో స్వెటర్ల వ్యాపారాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇటువంటి మరి పరిస్థితులు అనేవి వాతావరణాన్ని బట్టి కూడా మనిషి యొక్క అలవాట్లు మారుతూ ఉంటాయి, కాబట్టి వాటి యొక్క వ్యాపార సంస్థల యొక్క ప్రభావం ఈ పరిసరాలను బట్టి కూడా మారుతూ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. విద్యార్థులారా, చిట్ట చివరిది మరి ఆర్థికేతర పరిసరాల్లో ముఖ్యమైనది జనాభా సంబంధమైన కారణాలు. జనాభా సంబంధమైనటువంటి కారణాలు కూడా మరి వ్యాపార సంస్థల పరిసరాల మీద ప్రభావం చూపించేటువంటి ఒక ఆర్థికేతర పరిసరంగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ దీని గురించి చెప్పేటప్పుడు, జనాభా సంబంధ కారకాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా మార్కెట్ అంటే ఏంటో తెలియాలి. మార్కెట్ అంటే ఏమీ లేదు, తమ సంపాదనను ఖర్చు పెట్టి ఉద్దేశం ఉన్నటువంటి ప్రజల సమూహాన్ని మార్కెట్ అంటాం. డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టే ఉద్దేశం కూడా ఉండాలి, ఆ ఉన్నటువంటి సమూహం ఏదైతే ఉంటుందో దాన్నే మార్కెట్ అని పిలవటం జరుగుతుందనమాట. ఇక్కడ ఈ యొక్క జనాభా సంబంధ కారణాలు ఏమే అంశాలు వస్తాయని మనం పరిశీలిస్తే, వినియోగదారుల వయసు వస్తుంది, వయసును బట్టి వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుందనమాట. కాబట్టి విద్య, చదువుకున్న వాళ్ళు పుస్తకాలు కొంటారు, చదువుకున్న వాళ్ళు పుస్తకాలతో పని ఉండదు, పెన్నులతో పని చదువుకున్న వాళ్ళకు ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి మరి పెన్నులతో పని తక్కువ పని ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుంది. కాబట్టి వినియోగదారుల వయస్సు, విద్య, వృత్తి, సామాజిక వర్గము, జీవనశైలి, ఇటువంటి అంశాలన్నీ కూడా వ్యాపార సంస్థలని, వ్యాపార పరిస్థితులని ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు అనమాట. కాబట్టి జనాభా సంబంధమైనటువంటి కారణాలు అధ్యయనం చేయడం వల్ల ఏంటి ఉపయోగం వ్యాపార సంస్థలకి అని అంటే, అవి ప్రణాళికలు తయారు చేసుకొని ఏ రకమైన వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందో మరి నిర్ణయం చేయడానికి వాటికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. విద్యార్థులారా, మనం ఈరోజు వ్యాపార సంస్థల మీద ప్రభావితం చేసే ఆర్థికేతర పరిసరాల గురించి చర్చించడం జరిగింది. మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్ మీకు మేము తెలియజేస్తాము, అప్లోడ్ చేస్తాము. మేము విద్యార్థులందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, మేము అప్లోడ్ చేసిన వీడియో క్లాసుల్ని తప్పనిసరిగా మీరు వాచ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ టచ్ చేయండి. ఈ నూతన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కార్పొరేట్ కళాశాలలోనే కాదు, గవర్నమెంట్ సంస్థల్లో కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని తగిన నాలెడ్జ్ని అప్డేట్ అవ్వండి. ఇది మాకు తెలుసు కదా, ఈ సబ్జెక్ట్ అంటే తెలుసు కదా, మేము నేర్చుకుందే కదా కాదు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనం ఫేస్ టు ఫేస్ కాకుండా నూతన పద్ధతిలో నేర్చుకుంటున్నాము. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దీన్ని మనం భవిష్యత్తులో మనకి మరిన్ని మరి అప్డేట్గా ఉండేటువంటి విషయాలకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థులారా, తప్పనిసరిగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.